బాలకృష్ణ సౌమ్య అనే వ్యక్తులకు సేల్డెడ్ కోర్టు ద్వారా జరిగింది. అయితే ఇక్కడ ఇది కీలకమైన అంశం, సుప్రీంకోర్టులో ఏ ఈశ్వరీబాయి నాకు జీపీఏ ఇచ్చిందని ఠాకూర్ మదనాన్ని సుప్రీంకోర్టుకు పోయి నన్ను వారసుడిగా డిక్లేర్ చేయమన్నాడో, కేటాయింపు జరిగిన ఈశ్వరీబాయి 99లో చనిపోయింది కాబట్టి ఇప్పుడు 2010లో నువ్వు తీసుకొచ్చిన జీపీఏ చెల్లదు, నీకు ఎలాంటి హక్కులు లేవన్న తీర్పును తొక్కిపెట్టి కింది స్థాయిలో కోర్టులకి ఈ అంశాన్ని కప్పిపుచ్చి మా ఇద్దరి మధ్యలో ఒప్పందాలు ఉన్నాయి, ఈ ఒప్పందాలలో సేల్డీళ్లు జరగలేదు కాబట్టి మా మీదికి సేల్డీడ్ చేయండి అని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉండే కోర్టులను సుప్రీంకోర్టు తీర్పును కప్పిపుచ్చి సుప్రీంకోర్టు వివరాలు చెప్పకుండా కింది స్థాయి కోర్టులను తప్పుదోవ పట్టించి ఈ ఠాకూర్ మదనాని బాలకృష్ణ సౌమ్య అనే వ్యక్తులకు సేల్డీడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మా పేరు మీద సేల్డీడ్ ఉంది కాబట్టి వీటి రికార్డులు మొత్తం మా మీదకి బదలాయించండి అని చెప్పి కీసర ఎంఆర్ఓ గారికి దరఖాస్తు చేసుకున్నారు వీళ్ళిద్దరు. కీసర ఎంఆర్ఓ ఉపేందర్ రెడ్డి స్పష్టంగా ఇలాంటి జీపీఏలు వీటితో జరిగిన లావాదేవీలు చెల్లవు, ఈశ్వరీబాయి యొక్క వారసులు ఎవరన్నా ఉంటే వారి వారసులను తీసుకొని వస్తే అప్పుడు పరిశీలిద్దామని చెప్పి ఉపేందర్ రెడ్డి కాప్రా తహసీల్దార్ గారు వాటిని మొటేషన్ చేయకుండా మొత్తం వాటిని తిరస్కరించడం జరిగింది. అవాక్యూ చట్టం ప్రకారం ఎవరికైనా భూమి కేటాయింపులు జరిగినప్పుడు వాళ్ళకు వారసులు ఉంటే వారసత్వంగా వాళ్ళకు ఆస్తి వస్తుంది, ఒకవేళ వారసులు లేకపోతే తిరిగి అది ప్రభుత్వ భూమి అవుతుంది. ఈశ్వరీబాయికి ఇక్కడ సంతానం లేదు, ఈశ్వరీబాయికి భారత ప్రభుత్వం అవాక్యూ యాక్ట్ ప్రకారం కేటాయించిన ఆమె చనిపోయిన మరుక్షణం మళ్ళీ అది ప్రభుత్వ భూమే, ఎందుకంటే పిల్లలు లేనప్పుడు అది ఇతరులకు వాళ్ళు బ్రతికున్నప్పుడు పూర్తి స్థాయిలో హక్కులు బదలాయింపు జరగనప్పుడు ఈ కేటాయింపులు చెల్లవు. కాబట్టి ఈశ్వరీబాయికి 66లో కేటాయించిన 2011 వరకు ప్రైవేటు వ్యక్తులకు అవాక్యూ సంస్థ మధ్యలో వివాదం ఉన్నది కాబట్టి ఆ భూమి లావాదేవీలు ఏమీ చేయడానికి లేకుండా పోయింది. 99లోనే ఈశ్వరీబాయి గారు చనిపోయినారు కాబట్టి తిరిగి అది ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకొని ప్రభుత్వము ప్రజల యొక్క అవసరాలకు ఉపయోగించాల్సింది పోయి ఈ వివరాలన్నింటిని కూడా తొక్కిపెట్టి ఈ దొంగ జీపీఏ ఏ జీపీఏ చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందో ఆ జీపీఏను అడ్డం పెట్టుకొని బాలకృష్ణ సౌమ్య ఠాకూర్ మదనాన్ని కలిసి కోర్టును వేదిక చేసుకొని తప్పుడు సమాచారంతో వాళ్ళు హక్కులు పొందినరు, ఈ హక్కులను వారసులు లేకుండా వాళ్ళ పేరు మీదకి బదలాయించడానికి వీలు లేదని చెప్పి ఉపేందర్ రెడ్డి అనే తహసీల్దార్ గారు మనకు 2016లోనే తిరస్కరించడం జరిగింది. ఈ తిరస్కరణ జరిగిన తర్వాత అసలు నాటకం మొదలైంది. నమస్తే తెలంగాణ అనే పత్రిక, ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పత్రిక, కేటీఆర్ గారు సతీమణి, కేటీఆర్ గారు కుటుంబ సభ్యులు నడుపుతున్న పత్రిక. ఈ పత్రికలో సెప్టెంబర్ 2, 2016 అవాక్యూ భూమికి ఎసరు, 1000 కోట్ల భూమి అన్యాక్రాంతం అవుతుంది, ఆంధ్ర పాలకులు హైదరాబాదు భూములను తప్పుడు ధృవీకరణ పత్రాలతోటి కొల్లగొట్టి కబ్జా పెట్టుకొని అమ్మేసి 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం తెస్తున్నారు, ఇలాంటి వాటిని కట్టడి చేయాలి, తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ఉద్యమకారుడే, తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యండి కాబట్టి ఈ భూములన్నీ మేము కాపాడుతున్నామని చెప్పి 2016 సెప్టెంబర్ 2న నమస్తే తెలంగాణ తాటికాయంత అక్షరాలతో ప్రచురించడం జరిగింది. మొదటి పేజే కాదు లోపలి పేజీలో కూడా ఒక ఫుల్ పేజ్ పూర్తి వివరాలతో, ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని వివరాలను తహసీల్దారు తిరస్కరకారు నుంచి 66లో కేటాయింపుల నుంచి బాలకృష్ణ సౌమ్య పేరు మీద రిజిస్ట్రేషన్ నుంచి ఆ రిజిస్ట్రేషన్ అమలు చేసే తహసీల్దార్ తిరస్కరణ వరకు కూడా అన్ని వివరాలతో కూడుకున్న వార్తలు రాసిండ్రు. తెలంగాణ సమాజం అంతా
తెలంగాణ గుండె చప్పుడు నమస్తే తెలంగాణ. నిజంగానే ఆంధ్ర పాలకులు తెలంగాణ హైదరాబాదులో భూములను వేల కోట్ల రూపాయల భూములు కొల్లగొడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయిన కాబట్టి భూములను కాపాడుతున్నారని చెప్పి ప్రజలకు భ్రమ కల్పించారు. ఈ భ్రమ కల్పించిన తర్వాతనే పూర్తి స్థాయిలో కేటీఆర్ గారు రామేశ్వరరావు గారు రంగంలోకి దిగినరు. ఈ భూమి మీద మై హోమ్ సంస్థకు కన్నుబడ్డది. కన్నుబడ్డ భూమిని రామేశ్వరరావు గారికి అప్పచెప్పడానికి కేటీఆర్ గారు తనకున్న మొత్తం అధికారాన్ని ఉపయోగించి ఈ భూమిని కొల్లగొట్టడానికి పన్నాగం పన్నిండ్రు. ఇవాళ ఈ భూమి మొదట ఈ బాలకృష్ణ సౌమ్య అనే వాళ్ళు దండే కన్స్ట్రక్షన్స్ మీద రిజిస్ట్రేషన్ చేశారు. సేమ్ అదే ప్రాపర్టీని మళ్ళీ మై హోమ్ సంస్థకు ఒకటి జీపీఏ, రెండు సేల్ డీడ్, ఈ రెండు డాక్యుమెంట్లు కూడా మిత్రులకు ఇచ్చినాం. ఈ మొత్తం మై హోమ్ సంస్థకు బాలకృష్ణ చేసిన సేల్ డీల్ ఇవన్నీ. ఈ 20 ఎకరాల 27 గుంటల భూమి 2017 జూలైలో నమస్తే తెలంగాణలో ప్రకటనలు రాసి ప్రభుత్వ అధికారులు వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసిన తర్వాత పాలకులు ఇందులో దిగి ఈ భూమికి తహసీల్దారు తిరస్కరణను మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి పంపించి లేదు లేదు వాళ్ళకు హక్కులు కల్పించండి అని చెప్పి తహసీల్దారు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయించారు. జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ గారు తహసీల్దారు హక్కులను ఏదైతే రద్దు చేసిండో పునరుద్ధరించండి అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటికి హక్కులు కల్పించమని ఆదేశాలు ఇచ్చారు. సరే, ఒకవేళ హక్కులు కల్పించమని ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ పబ్లిక్ డాక్యుమెంట్ ఇది, సర్వే నంబర్ 9, 11, 141, 142, 143, 676, 677 ఇవన్నీ సర్వే నెంబర్లు. ఇవి ప్రభుత్వ భూములు, వీటిని ఎవరి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దని నిషేధించిన ఆదేశాలు ఇవి. 22A సెక్షన్ ప్రకారము స్టాంప్స్ అధికారులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఏ సర్వే నెంబర్లు ప్రభుత్వ భూములో వీటికి రిజిస్ట్రేషన్స్ చేయకూడదని ఒక లిస్ట్ ఉంటుంది. ఇది రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పొందుపరిచిన సర్వే నెంబర్లు. ఇది ప్రభుత్వ భూమి, దీని మీద ఎలాంటి ప్రైవేటు లావాదేవీలు జరగకూడదని ఆ గ్రామంలో ఇచ్చిన సర్వే నెంబర్లలో ఇవి స్పష్టంగా ఇది ప్రభుత్వ భూమి, ఈ భూముల మీద రిజిస్ట్రేషన్లు జరగొద్దని ఆదేశాలు ఉన్నప్పుడు వీటిని పక్కన పెట్టి రామేశ్వరరావు గారి సంస్థ పేరు మీద ఈ 20 ఎకరాల 27 గుంటలు బదలాయింపు జరిగింది. పోని ఈ బదలాయింపుకు చట్టబద్ధత ఉందనుకున్న మెయిన్ రోడ్డు మీద రిజిస్ట్రేషన్ వాల్యూ 14,500 ఉన్నది. ఈ రోడ్డును మెన్షన్ చేయకుండా బ్లాక్ 3 అని వెనకాల చూపించి 3,500 రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందని చూపించి చెల్లించాల్సిన రుసుము కూడా పూర్తిగా తగ్గించేసి చెల్లించిండ్రు. భూమి దొంగ భూమి, యజమాని హక్కులు ఏవైతే చూపించిండ్రో తప్పు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కింది కోర్టులను తప్పుదోవ పట్టించి కొంతమంది వ్యక్తుల మీదకి బదలాయించి ఆ వ్యక్తులు మై హోమ్ రామేశ్వరరావుకి కాకుండా దండే కన్స్ట్రక్షన్స్ అని మళ్ళా 2017 ఆగస్టులో రిజిస్ట్రేషన్ చేశారు సేమ్ అదే ప్రాపర్టీ. అంటే ఈ 21 ఎకరం భూమి రామేశ్వరరావు గారికి, అదే స్థలము మళ్ళీ దండే కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు కూడా సేల్ డీళ్లు చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులను ఉపయోగించి బాలకృష్ణను ఎత్తుకొచ్చి రిజిస్ట్రేషన్లు రామేశ్వరరావు గారు చేయించుకున్నారని మాకు సమాచారం అందుతున్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ఒక్కటే అడుగుతున్నా, నమస్తే తెలంగాణలో ఇంత స్పష్టంగా 1,000 కోట్ల భూమి ప్రజల భూమిని కొద్దిమంది భూ కబ్జాదారులు కొల్లగొడుతున్నారని చెప్పినప్పుడు మీరు అది నిజమని మీ పత్రికలు రాసింది నిజమైతే
ఎందుకు ఈరోజు రామేశ్వరరావు గారి పేరు మీదకి సేల్ డీళ్ళు వచ్చినాయి? అంటే రామేశ్వరరావు గారు కబ్జా పెట్టుకుంటే అవాక్యూ ప్రాపర్టీ, ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులు లేఅవుట్ చేసి